రాజకీయం బరితెగిస్తే, నైతిక విలువలు దిగజారిపోతే వచ్చేటటువంటి పరిస్థితి శ్రీలంకలో చూసాం, లేకపోతే కనుక బంగ్లాదేశ్లో చూసాం. అసాంఘిక శక్తులు పెట్టరేగిపోయి న్యాయ వ్యవస్థను సైతం పక్కన పెట్టించి తమ పంతాలను ఎగ్గించుకుని ఒక జాతి అంతానికి కృషి చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి బంగ్లాదేశ్లో స్పష్టంగా కనబడుతుంది. భారతదేశంలో అట్లాంటి దరిద్రం ఏం లేదు, అలాంటి దరిద్రం తేవాలని చూస్తున్నారు, న్యాయ వ్యవస్థనే బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారు. నరేంద్ర మోడీ ఏదైతే ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణేష్ నిమజ్జన ఇది గణేష పూజ కార్యక్రమానికి వెళ్ళి పూజించారట, కాబట్టి ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అనర్హుడు, ఆయన రేపిచ్చే తీర్పులు మేము అంగీకరించాం, ఆయన్ని బెంచ్ నుంచి వైదొలగమంటాం, ఇది శివసేన లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాట. అంటే ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటికి ప్రధానమంత్రి వెళ్ళడం నేరమైంది, ఆయన ప్రధానమంత్రి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే ఇప్పుడు రేపు పొద్దున గనక ప్రభుత్వానికి అనుకూలంగా ఏదైనా తీర్పు వచ్చినా, విపక్షాలకు వ్యతిరేకంగా ఏదైనా తీర్పు వచ్చినా వెంటనే దాంట్లో ఈ పాయింట్ రైజ్ చేస్తారన్నమాట, ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని కల్పిస్తారు. అదే కనుక ఏ భారతీయ జనతా పార్టీను ఈ పని చేస్తే న్యాయమూర్తులను అవమానిస్తావా, న్యాయ వ్యవస్థను అవమానిస్తావా అంటూ పెద్ద ఎత్తున విరుచుకుపడేవాళ్ళు, తద్వారా కథ నడిపేవాళ్ళు. రాజకీయం అనేది మారుతం కాదు, అసహ్యకరమైన స్థితికి పోతుంది.